హలో నమస్తే. నీ ధైర్యమే నీకు తోడు అమ్మ చెప్తూ ఉంటుంది. ఈరోజు నేను వీడియోలో మీకు లాస్ట్ వీక్ సండే చేసిన హార్వెస్ట్ అండి, తర్వాత కర్టెన్ క్రీపర్ ఒక ప్రొపగేషను, అలాగే ఇంకొక క్రాటన్ ప్లాంట్ ప్రొపగేషన్ కూడా చేశాను. వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొన్ని వేసానండి నర్సరీ నుండి తీసుకొచ్చి, అవి చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలోని. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. ఇది రోజెస్ ప్లక్ చేస్తున్నానండి. ఇంకైతే నేనేంటంటే మనకి రోజెస్ కంటూ సపరేట్గా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అట్లా ఒక కేర్ అవన్నీ చూపిద్దామని. ఇవి వంగ మొక్కలండి, నార్త్ ఇచ్చేసాను, బాగానే వచ్చాయండి లాస్ట్ వీక్. ఓకే అండి, అనుకేలు అయినాయి బాగానే. దాంట్లో ఒక రెండు తీసాను, హార్వెస్ట్ చేశాను. అది చూసారా, ఆ సైజుకి వచ్చాయి. ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ చాలా చిన్న సైజుగా ఉన్నాయి. సో అవి ఉంచేసాను నేను. సో ఇది చూసారు కదా, ఇంకా కొద్దిగా పెద్దది అవ్వాలండి. అలాగే కరివేపాకు, ఇది అండి యాక్చువల్గా ఈ కరివేపాకు అయితే మేము ఎప్పటికప్పుడు అవసరం బట్టి కట్ చేస్తూ ఉంటాం, కానీ ఏమైనా పెద్ద బ్రాంచెస్ ఉంటే మట్టుకి నేను అవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ చూసుకుంటూ వాటిని కట్ చేసేస్తాను. సో దట్ బుషీగా వస్తుంది షార్ట్గా, అండ్ మనకి బాగుంటుంది కూడా చూడడానికి. సో అందుకే చూస్తున్నారు కదా, పై ఇవన్నీ పైకి వచ్చినవన్నీ కట్ చేసేస్తున్నాను. ఇవేమో పచ్చిమిర్చి అండి, ఇది బాగానే వచ్చాయి. మళ్ళా ఇవి రెడ్ బీన్స్ అండి, సీడ్స్ అయితే బాగానే జర్మినేట్ అయినాయి కానీ ప్లాంట్స్ గ్రోత్ అయితే హెల్తీగా లేదు. సో సాయిల్లో కొద్దిగా కంపోస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే కొద్దిగా బాగుంటాయేమో చూడాలి. ఇవండి రెడ్ బీన్స్, ఇది బటర్నట్ స్క్వాష్ అండి, బాగానే వచ్చాయి. ఇంకా రెండు, యాక్చువల్గా రెండు హార్వెస్ట్ చేశాను, రెండు వస్తున్నాయి ఇంకా. ఇవి లెట్యూస్ ప్లాంట్స్ అండి, ఇది మనం సలాడ్కి యూస్ చేస్తూ ఉంటాను. సో కింద నుండి లీవ్స్ కట్ చేయాలి. మనం ఎంత కింద నుండి కట్ చేస్తూ వెళ్తే మనకి మధ్య నుండి అంతా ఫ్రెష్గా లీవ్స్ వస్తూ ఉంటాయండి. సో ఇది ఒక 5-6 టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ, ఇది చుక్కకూర అండి. ఇది యాక్చువల్గా నేను రెండు పాట్స్లో వేసాను, ఫస్ట్ పాట్ హార్వెస్ట్ అయిపోయింది, ఇప్పుడు కొత్త లీవ్స్ వస్తున్నాయి. అది అయ్యే ఇప్పుడేమో ఇది సెకండ్ పాట్ హార్వెస్ట్ చేస్తున్నాను. సో బాగానే వచ్చిందండి ఆకు. సో ఇది అండి ఒక పాట్ ఒక హార్వెస్ట్ చుక్కకూరది. ఇదేమో ఈ సీడ్స్ కానీ ఉంచేసాను బీరకాయ. టమాటోస్ అయితే ఇప్పుడే వస్తున్నాయండి, ఇంకా బాగానే వస్తున్నాయి. మనకి చెర్రీ టమాటోస్ కూడా వేసాను. ఇది క్రాటన్ ప్లాంట్ అండి, చూస్తున్నారు కదా స్టెమ్ పొడుగ్గా ఉంది అండ్ పైన లీవ్స్ బాగానే ఉన్నాయి. సో దీన్ని 3 పార్ట్స్ కింద కట్ చేసాను. ప్రొపగేట్ చేస్తున్నాను అంతేనండి. సో ఇవి చూసారు కదండి 6 అయినాయి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మనకి బేస్ పార్ట్ అండి, ఇది ఒరిజినల్ ప్లాంట్ అనమాట. ఈ రెండింటిలోని మనకి పొడుగ్గా చూపించాను కదండి, ఆ పొడుగు ప్లాంట్కి నేను 3 కింద కట్ చేశాను. సో బేస్ అలాగే ఉంచేసాను, ఆ పాట్స్లోనే ఉంచేసాను, ఇంకా అట్లనేమి చేయలేదు. కాకపోతే పైన కొద్దిగా ఫ్రెష్గా మళ్ళీ
ఫ్రెష్ సాయిల్ అట్లా వేసాను. సో ఇదేంటంటే ఇది పై పార్ట్ అండి, ఇది చూస్తున్నారు కదా, ఇది పై పార్ట్, పై పార్ట్ ఒక దాంట్లో వేసాను సపరేట్గా. ఇదేమో మిడిల్ పార్ట్ అండి, ఈ మీ కట్ చేసింది బేస్కి, బేస్ పైన ఉన్న పార్ట్ ఇది. ఇదేమో టాప్ మనకి మూడు చేశాను. సో సో సిక్స్ అయినాయి అండి. ఇట్లా ఒక అప్డేట్ నేను మీకు డెఫినెట్గా ఇస్తానండి. ఇది కర్టెన్ క్రీపర్ ఒక ప్రొపగేషన్ చూపిస్తున్నానండి. ఒక కొమ్మ తీసుకొని టిప్లో ఉన్న లీవ్స్ అలాగే ఉంచేసి మిగతా లీవ్స్ మళ్ళీ బేస్లో ఉన్న లీవ్స్ ఉంచాలండి. మధ్య పార్ట్ లీవ్స్ తీసేసాను. తీసేసి అలోవెరా రాయొచ్చు రాయకపోవచ్చు, రాయకపోయినా పర్లేదు, నోట్స్ దగ్గర రూట్స్ వచ్చేస్తాయండి. సో అదే సేమ్ గ్రో బ్యాగ్లోని చాలా ఈ విధంగా వేసుకోవాలి. చాలా టెండర్గా ఉంటాయండి, జాగ్రత్తగా అలాగా చూస్తున్నారు కదా. బెండ్ చేసేసి సేమ్ పాట్లోనే మట్టితోటి కప్పియాలండి. కర్టెన్ క్రీపర్స్ నేను టాప్ ఫ్లోర్లో వేసానండి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది, దానికి డైరెక్ట్ సన్లైట్ తగులుతుందన్నమాట. సో ఈ కర్టెన్ క్రీపర్స్ ఉంటే కనుక మనకి చాలా షేడ్గా బాగుంటుందని చెప్పేసి టాప్ ఫ్లోర్లో వేసానండి. మట్టితోటి కప్పాను కదండి, అది గాలికి కానీ వాటర్ కానీ బయటకు రాకుండా హెవీగా ఉన్న కొద్ది స్టోన్స్ కానీ మార్బుల్ పీసెస్ కానీ టైల్ పీసెస్ కానీ పెట్టాను. అది నేను పెట్టేది స్టోన్స్ పెట్టానండి. ఇది కొద్దిగా వాటర్ వేసేసాను స్టోన్స్ మీద అంతే. ఇది టాప్ పార్ట్ అండి, ఇది లోవర్ పార్ట్. సో కొన్ని రోజుల తర్వాత చూద్దాం అండి మనకి రూట్స్ డెవలప్ అయినాయా లేదా అన్నది. ఇది డాలియా ప్లాంట్స్ అండి, నర్సరీ నుండి తెప్పించాను. ఒక 8 వెరైటీస్ ఉన్నాయని అన్నారు వాళ్ళు, చూడాలి ఏ కలర్స్ వస్తాయన్నది. ఇది ఫ్లవర్ బెడ్స్ అండి, నేను యాక్చువల్గా విండోస్ పక్కన ఫ్లవర్ బెడ్స్ చేయించుకున్నాను ఇలాగా. మధ్య దాంట్లోనేమో మనీ ప్లాంట్ వేసాను. మిగతా రెండింటిలోని ఎవ్రీ ఇయర్ ఏవో ఒకటి ఉంటాయండి, అంటే లాస్ట్ ఇయర్ ఇలాగే ఇప్పుడు వేస్తున్నట్టే పిటూనియా వేస్తున్నానండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా పిటూనియా వేసాను. సో బాగుంది, హెవీ ఫ్లవరింగ్ వచ్చి ఆ విండోస్ దగ్గర లుక్ చాలా బాగుంటుంది. సో ఇదండి, ఈ విధంగా దీన్ని ఫ్రెష్గా సాయిల్ వేసాను, మళ్ళీ మొత్తం అంతా మార్చాను ఆ బెడ్ సాయిల్ తోటి. సో ఇవి పిటూనియా ప్లాంట్స్ అండి. సో నేను ఈ స్టేజ్లో ఉండగానే నేను నర్సరీ నుండి తీసుకొచ్చాను. యాక్చువల్గా మనం కొద్ది వెయిట్ చేయవచ్చు, కొద్ది పెద్ద అయ్యాక కూడా వాళ్ళు సేల్ చేస్తారు, కానీ నేను ఇంకా సరే ఇక్కడ వేసేస్తే ఫాస్ట్గా మనకి అన్నీ వేస్తాం కదండి ఫర్టిలైజర్ అయ్యని, సో ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి తీసుకొచ్చేసాను. ఇట్లకి మన కరెక్ట్గా ప్రూన్ చేస్తే బుషీగా మంచిగా వస్తాయండి. సో మూడు సరిపోతాయి ఇక్కడ, కాకపోతే ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తేనే బుషీగా ఉండి అది మొత్తం బెడ్ అంతా కవర్ అయిపోయి అసలు సాయిల్ అంటూ కనిపించదు. అలాగే ఆ సైడ్ది మనకి ఫ్లవర్ బెడ్ సిమెంట్ పార్ట్ కూడా మనకి ఏం కనిపించదండి, అది మనం ప్రూనింగ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో దీని ఒక అప్డేట్ కూడా ఫ్లవరింగ్ తర్వాత నేను ఇస్తానండి మీకు. ఇక్కడ కొద్దిగా సన్లైట్ అయితే తక్కువ, ఫస్ట్ విండోకి పర్వాలేదు సన్లైట్, బట్ ఆఖరి దానికైతే తక్కువ అండి. సో అంత గ్రోత్ అయితే ఉండదు. లాస్ట్ ఇయర్ నేను అదే అబ్జర్వ్ చేశాను, కానీ చూద్దాం ఈసారి ఇంకోసారి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ విండో ఫ్లవర్ బెడ్ అయితే హెవీగానే అయింది ఫ్లవరింగ్, లాస్ట్ దానికి కూడా అయింది కానీ అంతగా అవ్వలేదండి. సో ఈ వీడియో కనుక నచ్చి ఉంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.